వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజలు అనారోగ్యం పాలై ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందితే వారికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కొంతమేరకు వైద్య ఖర్చును అందజేస్తున్నట్లు చెప్పారు. गौरव मुख्यमंत्री गारु पेद प्रजल कोसम आरोग्यम क्षीणिस्ते प्राइवेट हॉस्पिटल को वेल्ली చూపెట్టుకోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆలోచన చేసి ఎవరైతే ప్రైవేట్ హాస్పిటళ్ళకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారో వాళ్ళ ఖర్చులో కొంత భాగం నేను సీఎం రిలీఫ్ ఫండ్ నుండి చేస్తా అని చెప్పేసి సీఎం రిలీఫ్ ఫండ్ సీఎంఆర్ఎఫ్ ద్వారా మనకు అందించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు దాదాపు 85 మంది గాను 28 లక్షల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మనం అందించడం జరిగింది. వివిధ మూడు మండలాలకు సంబంధించిన టౌన్కి సంబంధించిన లబ్ధిదారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఓవైపు పేదవారికి పెన్షన్లు అందజేస్తూనే ఆరోగ్యశ్రీ ద్వారా మరి హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ అందిస్తూనే ప్రభుత్వ ఆసుపత్రులను స్ట్రెంగ్తన్ చేసి ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కూడా మరి ట్రీట్మెంట్ అందిస్తూ ఎవరైనా కంపల్సరీలో ఎవరైనా ప్రైవేట్ దవాఖానకు వెళ్తే అక్కడ వాళ్ళకు ఆరోగ్య రీత్యా సీఎంఆర్ఎఫ్ను అందించడం చాలా మంచి కార్యక్రమము. ఎందుకంటే అంతకుముందు ఒక సీఎం రిలీఫ్ ఫండ్ రావాలంటే చెప్పులరిగే తట్టు తిరగాల్సిన పరిస్థితి ఉండే, మరి సీఎంఓ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండే. ఈ విధంగా కాకుండా కేవలం సీఎంఆర్ఎఫ్ ద్వారా మరి లబ్ధిదారులు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే చాలు, మరి తప్పకుండా వాళ్ళకు అమౌంట్ మంజూరు కావడం జరుగుతూ ఉంది. వాళ్ళకి ఇబ్బంది పాలు కాకుండా, ఆర్థికంగా ఇబ్బంది కాకుండా చూడడమే సీఎంఆర్ఎఫ్ లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ. చిత్తూరు జిల్లా పెద్ద పంజాణి మండలంలోని రాయలపేట గ్రామంలో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలను వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం రాయలపేట గ్రామంలో వాల్మీకి మహర్షి చిత్రపటాన్ని గ్రామోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో బోయలు ఆర్థిక విద్య ఉద్యోగ రిజర్వేషన్లో చాలా వెనుకబట్టారని, వెంటనే ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ నాయకులు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని, లేకపోతే రోడ్లపై తిరగబోనివ్వమని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు, నీకంటే 10 రెట్లు ఎక్కువగా బూతులు మాట్లాడతామని, కానీ మాకు సంస్కారం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలేరు నా కొడక అని నేను చంద్రబాబుని అనవచ్చు, కానీ నా సంస్కారం అడ్డొస్తుంది అనకూడదు కదా. పెద్దోడు వయసులో భూషణకే నా కొడక అని కూడా నేను అనవచ్చు చంద్రబాబుని అనకూడదు. పెద్దవాడు వయసులో ప్రతి ఒక్కరూ మాట్లాడగలుగుతాం,
మాకు స్వేచ్ఛ ఉంది, మేము తిట్టగలం. కానీ ఒక సంస్కారం అనేది ఉంది. బుద్ధుండొద్దు. ఈ పట్టాభిగాడు చంద్రబాబు దగ్గర చెంచ. ఈడికి నెలకు 100,000 రూపాయలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని తిట్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు. వాడు అయ్యన్న పాత్రుడు. వాడి వయసు ఏమైందో, వాడు మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో చేసిన గౌరవం ఏమైందో, వాడొక పనికిమాలినోడు. ఈ బాట్కోగాడు పట్టాభిగాడు ఇద్దరు మాట్లాడిన మాటలకి చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. ఇన్నేళ్ల నుంచి రాజకీయాలు చూస్తున్నాం. మా కుటుంబం అయితే 1961 నుంచి రాజకీయాల్లో ఉంది. మేము ఎప్పుడూ ఇటువంటి భాషను వినలేదు. ఆ వెదవులు మాట్లాడిన దానికి నేను ఈరోజు మాట్లాడాను, కడుపు మంటతో మాట్లాడాను. అన్ని వర్గాల వారి ఆశీర్వాదం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చెయ్యలేరు, ఏమీ పీకలేరు అని చెప్పి కూడా మనం చేస్తాం. చంద్రబాబు ఏ క్షణంలో పైకి వెళ్ళిపోతాడో తెలియదు. ఆరోగ్యం బాగలేదు, మెంటల్ వచ్చేసింది. కొడుకు చూస్తే ఒక పొప్పు. వాడికి తెలుగు మాట్లాడమే రాదు లోకేష్ గారికి. వాడు ఒక నాయకుడు ఈ రాష్ట్రంలో. ఇటువంటి వాళ్ళని అందరిని పెట్టుకొని మన నాయకుడిని తిట్టిస్తూ ఏదో పబ్బం గడిపేస్తా ఉన్నారు రోజు రోజు. కదిరి రూరల్ పిఎస్ పరిధిలోని కొండమన్నాయుని పాల్యం గ్రామ సమీపంలోని కల్వర్ట్ వద్ద చేపలు పట్టడానికి వచ్చిన నల్లమాడకు చెందిన వ్యక్తిని వరిగిరెడ్డిపల్లెకు చెందిన జైపాల్ రెడ్డి జేసీబీ సహాయంతో వరిగిరెడ్డిపల్లి మరియు వరిగిరెడ్డిపల్లి తండా గ్రామస్తులు కాపాడారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం జగన్ పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర పోలీసులకు ముఖ్యమంత్రి నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ సిబ్బంది వివరాలు అమరులు వారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారికి సమర్పించారు. దానిని డీజీపీ గారికి అందజేశారు. గౌరవ డీజీపీ గారు డీఐజీ టెక్నికల్ సర్వీసెస్ వారికి అందజేశారు. కలెక్టరేట్లోని సునైనా ఆడిటోరియంలో కర్నూలు జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశంలో జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయానికి సంబంధించి చర్చించారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వి భరత్ కుమార్ రెడ్డి, పానియం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి పాల్గొన్నారు. టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడికి నిరసనగా చంద్రబాబు దీక్ష చేపట్టనున్నారు. పగిలిన అద్దాలు, ధ్వంసమైన ఫర్నిచర్ మధ్య దీక్షావేదిక ఏర్పాటు చేశారు. టీడీపీ కార్యాలయంలో 3 రోజుల్లో 36 గంటలు దీక్ష చేయనున్నారు. వివిధ జిల్లాల నుంచి దీక్షకు టీడీపీ నేతలు భారీగా చేరుకుంటున్నారు. వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. దళిత వ్యతిరేకి బీజేపీ పార్టీ అని హుజూరాబాద్లో దళిత బంధు అమలును అడ్డుకుంది బీజేపీనే అని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్లో టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. కుల వ్యవస్థను పోషిస్తున్నది బీజేపీ పార్టీనే అని దళిత బంధును అడ్డుకున్న ఈటలను అడుగడుగున అడ్డుకోండని పిలుపునిచ్చారు. అక్టోబర్ 3వ తేదీ నాడు ఉత్తరప్రదేశ్లోని లిఖింపూర్ కేర్లో రైతాంగము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆ నిరసనని తట్టుకోలేనటువంటి కేంద్ర ప్రభుత్వము, అలాగే హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా అతని బలగాలు, అలాగే అతని కొడుకు ఆశీష్ మిశ్రా, ఒక ప్రైవేటు రౌడీ మూకులందరూ కలిసి రైతులు ప్రశాంతంగా నిర్వహిస్తున్నటువంటి
ర్యాలీపై వాళ్ళ వాహనాలు దూసుకొచ్చి రైతులని చంపడం జరిగింది. అక్కడికక్కడే నలుగురు రైతులు చనిపోయారు, అలాగే ఒక జర్నలిస్ట్ కూడా చనిపోయాడు. ఈ రకంగా రైతుల ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతున్నటువంటి బీజేపీ దుర్మార్గమైనటువంటి విధానాలను ప్రజలందరూ కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే అజయ్ మిశ్రా గారు చెప్పారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, రైతుల ఉద్యమాన్ని కొన్ని గంటల్లో మాత్రమే నలిపివేయగలుగుతాం అని చెప్పని అహంభావంతో అహంకారంతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రకంగా రైతులు భారతదేశానికి 135 కోట్ల మంది ప్రజలకు అన్నం పెడుతున్నటువంటి రైతులు, ఆరుగాలం కష్టపడి పంట పండిస్తున్నటువంటి రైతుల విషయంలో సానుభూతిని సహకారాన్ని అందించాల్సింది పోయి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రైతాంగాన్ని మద్దతు ఇవ్వాల్సినటువంటి కనీస బాధ్యతను మరిచి ఈనాడు బీజేపీ నిరంకుశంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు కనబడతా ఉంది. ఈ భూమిని కబ్జా పెట్టినటువంటి భూ కబ్జాదోరు కబ్జాకోరు దళితుల భూములని లాగేసుకున్నటువంటి దుర్మార్గుడు ఈటల రాజేందర్, నేను ఇవ్వాలని చెప్పడం లేదు. మొదటి రోజు నుంచి నేను చెప్తున్నా ఈ మాట, అటువంటి దుర్మార్గుడు ఓటేయాల్సినటువంటి అవసరం లేదు. నేను పేదలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, అన్ని కులాల వాళ్ళకు కూడా ఆదుకునే నాయకుడు కేసీఆర్, ఇలా రైతు బంధు పెట్టి భూమున్న ప్రతి వాడికి పెట్టుబడిచ్చి ఆత్మహత్యలు లేకుండా రాష్ట్రాన్ని నడుపుతున్న ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ బాటలో భారతదేశమే నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కుల వ్యవస్థ పోవాలన్నా ఈ అంటరానితనం పోవాలన్నా పేద ప్రజల కోసం ఇవాళ పనిచేస్తున్నటువంటి నాయకుడిని బలపరచవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ ఇటువంటి దుర్మార్గుడిని హుజూరాబాద్లో తిరగనీయొద్దు, ఈటల రాజేందర్ లాంటి దుర్మార్గుడిని గ్రామాలలో రానివద్దని నేను హుజూరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక దళిత నాయకుడిగా 45 సంవత్సరాలు రాజకీయ జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తిగా, 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తిగా నేను ఇవాళ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ కేసీఆర్ని ఏదో బలహీనపరిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు, కుట్రలు పడతా ఉన్నారు, అది సాధ్యం కాదని కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పేదలంతా కూడా పేదల పెనిదైనటువంటి కేసీఆర్ ఎంబడి ఉంటారని కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ మోసకారిని ఈ నెల 28న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మహాకుంభ సంప్రోక్షణ ప్రారంభమవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. మంగళవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విస్తరణ పనులను పరిశీలించారు. స్వయంభువుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఈ విషయాలను పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సమైక్య పాలనలో అన్ని రంగాలలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని, ఆధ్యాత్మిక విషయంలో నిరాదరణకు గురైందన్నారు. అమ్మవారు అక్కడ ఇంతకుముందు మా మిత్రులు నర్సింహ గారు కూడా ఒక మాట అన్నారు, మన ప్రెస్ మిత్రులు కూడా కొంత ఏదో స్థలం కావాలని అడుగుతున్నట్టుగా అంతా ఇందాక నాకు చెప్పారు. మేము లోపల మాట్లాడే సందర్భంలో వారు కూడా మీతో ఆశిస్తా ఉన్నారని చెప్తే నేను మంత్రి గారికి మనవి చేస్తా ఉన్నా, కాదు నా పరిధిలో విషయం కాదు, జిల్లా మంత్రి గారు కాబట్టి వారు జిల్లా కలెక్టర్ గారు వైటీడీ అధికారులు అందరూ కూడా మాట్లాడి మరి మన వాళ్ళు కూడా మన వాళ్ళే కాబట్టి
వాళ్ళ కోసం కూడా ఏ రకమైనటువంటి పద్ధతులు ఇళ్ల స్థలాలు కేటాయిస్తారో ఆలోచన చేసి ఆవే ఇప్పుడు చర్యలు తీసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీకు తప్పకుండా మీకు కూడా లభించే ఏర్పాట్లు చేస్తామని కూడా మీకు తప్పకుండా కోరుతా వద్దాం బయట దీపికా హాస్పిటల్ను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు అందుబాటులో వైద్య సేవలు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రోజులో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ప్రజలను భయం నుండి బయటికి తీసుకురావాలంటే ఇలాంటి వైద్య సేవలు వారికి అందించే విధంగా ఉన్నప్పుడే ప్రజలు నమ్ముతారని ఆయన అన్నారు. ప్రభాకర్ రెడ్డి అలాగే అలాగే వాళ్ళ తండ్రి గారైన జనార్దన్ రెడ్డి గారి పేరు నీలిమ దీపిక హాస్పిటల్ సారీ దీపిక హాస్పిటల్ ప్రారంభం సందర్భంగా నేను పాల్గొంటున్న కౌన్సిలర్స్కు సర్పంచులకు పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఇంకా మేనేజ్మెంట్ వారికి కూడా అభినందన తెలియజేసుకుంటూ ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా సమస్య ఇంకా ముగిసిపోలేదు. ఈ సమయంలో ఒక హాస్పిటల్ ముందుకు వచ్చి కొందరు డాక్టర్లతో మాట్లాడుకొని యువకుడు హాస్పిటల్ పెట్టడం అభినందనీయం. పెట్టడమే కాదు మంచి ట్రీట్మెంటు తక్కువ ధరకు మంచి డాక్టర్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చేవిచ్చి మంచి పేరు తెచ్చుకోవాలని. ఇవాళ వైద్యం అనగానే పేదవాడు ఇవాళ బతికి చనిపోయే రోజులు ఆ రోగం కంటే ఎక్కువ బిల్లు చూస్తేనే చనిపోతున్నారు. మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు పనిచేస్తలేవు. పక్క రాష్ట్రంలో పోతే 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీకి వస్తుంది. మన దాన్ని కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చలేదు. చచ్చిపోతున్నాను అందుకనే మీరు కూడా నాణ్యమైన వైద్యం అందించాలని ప్రభుత్వ పరంగా కానీ నా పరంగా కానీ మీకు పూర్తి నా పూర్తి సహకారం మీకు ఉందని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ దేవుని కూడా ఊరేందంటే కొంచెం తొందరగా ఈ కరోనా మహమ్మారికి బయటపడితే సరే కొన్ని రోగాలు యాక్సిడెంట్లు అయితేనే ఉంటాయి కొన్ని మన చేతులు లేని పని. కానీ ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న ఇంత పెద్ద సమస్య ఎప్పుడు రాలే 100 ఏళ్లలో అది పూర్తిగా తగ్గిపోవాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ మీరు కూడా చేతనంత సహాయం చేయండి. నా పూర్తి సహకారం ఉంటుంది. వణిగిరిలో నూతనంగా దీపిక హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ నర్సింగ్ హోమ్ స్థాపించడం జరిగింది. ఈ హాస్పిటల్ ముఖ్య ఉద్దేశం పేద ప్రజలకు అత్యంత చౌకైన ధరలలో వైద్యం అన్ని రకాల వైద్య సేవలు
అందించబడును. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్కు పోతే భరించలేని హాస్పిటల్ ఫీజులు ఉన్నాయి కావున ఇక్కడ అదే స్థాయి అంతే స్థాయి వైద్యం మా హాస్పిటల్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అన్ని వర్గాలకు అనుకూలంగా ఈ హాస్పిటల్ అందుబాటులో అందరికీ వైద్య సేవలు అందించడం ముఖ్య ఉద్దేశంతో ఈ హాస్పిటల్ స్థాపించడం జరిగింది. హాస్పిటల్ వచ్చేసి బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ ఆపోజిట్లో స్థాపించడం జరిగింది. మెయిన్ రోడ్ భువనగిరి మండలం బండసోమారం గ్రామానికి చెందిన తామర నరసింహారెడ్డి సార్ మరియు ప్రభాకర్ తుమ్మల ప్రభాకర్ రెడ్డి మరికొంతమంది కలిసి ఇలా భువనగిరి పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ ఆసుపత్రికి ముఖ్య అతిథిగా కోమటిరెడ్డి వెంకరెడ్డి భువనగిరి పార్లమెంటు సభ్యులు హాజరై ప్రారంభించారు. ఒక గ్రామీణ ఒక వైద్యంలో గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందించేందుకు ఆర్ఎంపీ డాక్టర్లు శ్రీరామ రక్షకులుగా పనిచేస్తున్నారు. ఎంతోమంది ప్రాణాలు పోతున్నప్పుడు వాళ్ళు కాపాడంలో అహర్నిశలు కృషి చేస్తున్నారు. వాళ్ళు డబ్బుల కోసం పనిచేయడం లేదు. వాస్తవం కూడా గ్రామీణ ప్రాంతంలో కూడా వైద్య సేవలు ఎవరైతే రోగులుగా ఉంటారో ఆ రోగులకు వాళ్ళ అక్కడ చేర్చుకుంటూ ఎన్నో రకాలుగా వైద్య సేవలు అందిస్తూ వారి గుండెలో చిరస్మరణీయులుగా నిలుస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో మేము కూడా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన కాబట్టి గ్రామాలలో కూడా ఆరోగ్య డాక్టర్లు మేము ఎన్నో రకాలైనటువంటి వైద్య సేవలు చేయించుకున్నాం. అందరం బాగానే ఉన్నాం. ఈరోజు భువనగిరి పట్టణంలో దీపిక అనే హాస్పిటల్ ప్రారంభించుకోవడం చాలా శుభ పరిణామం, ఆనందకాయం, ఆనందదాయకం, హర్షణీయం. ఎందుకంటే ఈరోజున ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు కూడా రోగుల వద్ద నుంచి విచారణగా ఫీజులు వసూలు చేస్తున్నారు. వాటికి దీటుగా ఈ ప్రైవేట్ ఆసుపత్రి దీపిక ఆసుపత్రిని ప్రారంభించి ప్రజలకు అందుబాటులో అన్ని రకాల అన్ని సదుపాయాలు అన్ని విధాలుగా అన్ని ఎల్లవేళల వారికి అందుబాటులో ఉంటూ ఒక వైద్య సేవలను మెరుగుపరిచి మరింత అందుబాటులో తెచ్చి ఈ యొక్క దీపిక హాస్పిటల్ ఫీజులే లక్ష్యంగా కాదు, వాస్తవంగా ఫీజులు కాకుండా ఒక ప్రజలు రోగుల ఆరోగ్యాలను కాపాడమే మహాలక్ష్యంగా పూర్వం కాలంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడిని నిరసిస్తూ గండేపల్లి మండలంలో రాష్ట్ర తెలుగు యువత నాయకులు కోర్పు సాయితేజ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. వారిని గండేపల్లి ఎస్ఐ శోభన్ కుమార్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కోర్పు సాయితేజ మాట్లాడుతూ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పిలుపు మేరకు మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై వైసీపీ గుండాలు చేసిన దాడిని ఖండిస్తూ శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్నామన్నారు. మేము శాంతి కొత్తగా ఒక 5 నిమిషాలు హైవే వస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చూసుకుంటే నిన్న ఏదైతే మంగళగిరిలో జరిగింది, పట్టాభి గారి ఇంట్లో జరిగింది, విశాఖపట్నంలో జరిగింది, లేకపోతే మన హిందూపూర్లో బాలకృష్ణ గారి క్యాంప్ ఆఫీస్ మీద జరిగింది, చాలా అమానుషమైన సంఘటన ఇది. కేవలం ఏంటంటే అవతలవాడు మాట్లాడితే భయభ్రాంతులు చేస్తే ఇంకెవరో మాట్లాడరు, లేకపోతే ప్రశ్నిస్తే వాళ్ళు నోరు లొక్కేద్దాం, వాళ్ళు ఎన్నైనా తిట్టచ్చు ప్రతిపక్ష నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని, కానీ అవతల వ్యక్తి మాత్రం మాట్లాడితే దాన్ని తీసుకోలేకపోతున్నారు. ఈరోజు ఇదే సంఘటన మేము కానీ అధికారంలో ఉండి చేస్తుంటే మమ్మల్ని ఎంతో దూషించేవారు. కనీసం ఈరోజు డీజీపీ కానీ లేకపోతే సీఎం కానీ ఎవరు దీనికి సమాధానం కానీ దీనికి ఆన్సర్ కూడా చెప్పట్లేదు. గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, దీనికి 10 రెట్లు చేసి చూపిస్తాం. ఈరోజు సమయం మీది కాబట్టి నీ మిమ్మల్ని మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. పోలీసులు అడ్డుపెట్టుకుని ఏదో సాధిద్దామని అనుకుంటున్నారు. రేపు వద్దరు ప్రతి తెలుగుదేశం కార్యకర్త, ప్రతి తెలుగుదేశం యువత దీనికి 10 రెట్లు చేసి చూపిస్తాం. అందులో ఏ వదిలే సమస్య ఏమీ లేదు. ఏ వదిలేస్తారో చంద్రబాబు నాయుడు గారు మెత్తన అందరినీ కలుపుకొని వెళ్ళిపోతారు, ఆయన అహింస అంటారేమో, కానీ తెలుగు యువత మాత్రం వదిలే పరిస్థితి కానీ ప్రసక్తి కానీ లేదు. జ్యోతుల నెహ్రూ గారు ఆపిన జ్యోతుల నవీన్ గారిని తీసుకుని మేము ముందుకెళ్తాం, కానీ ఆగి పరిస్థితి ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో దీనికి 10 రెట్లు చూపిస్తాం. ఏది పోలీసులు మమ్మల్ని ఇంటి హౌస్ అరెస్ట్ చేయొచ్చు, మేము ఎక్కడికి తప్పించుకుని వచ్చాం. మా ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారికి
చాలా విపరీతమైన అవమానం జరిగినట్టే తెలుగుదేశం కార్యకర్తకి అవమానం జరిగినట్టే దీనికి పది రెట్లు చూపిస్తాం తథ్యం. జై ఎన్టీఆర్, జై టీడీపీ, జై నెహ్రూ. ఈరోజు ఆనపర్తి మండలం పొలమూరు గ్రామంలో 43.60 లక్షలతో 2 రైతు భరోసా కేంద్రాలు, 25 లక్షల వ్యయంతో నిర్మించిన సచివాలయం, మొదటి అంతస్తును ఆనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. పొలమూరు గ్రామంలో 55 లక్షల వ్యయంతో నిర్మాణ చేయబోవు వాటర్ ట్యాంక్ మరియు ఇంటింటికి కుళాయి పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పొలమూరు గ్రామంలో ఆసరా 2 విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. డ్వాక్రా గ్రూప్ సభ్యులైన మహిళల అకౌంట్లో నేరుగా జమ చేయనున్నట్లు ఆయన తెలిపారు. అది ఫోటోలు పెట్టగలరా గ్రూప్లో? పెట్టద్దని. ఎందుకంటే ఈ అమ్మ ప్రశ్నలు ఉందా మళ్ళీ చెప్తుంది ప్రశ్నలు ఉందా సరే సార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్కారం.